చచ్చే షాక్ నోటీస్. గత రెండు నెలలుగా నేను మన దేశంలో అనేక రాష్ట్రాలు ఢిల్లీ, యూపీ, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, ఇట్లా అనేక రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఒకటే కనపడుతుంది. దాదాపు నిన్న 368,000 కేసులు, కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో రికార్డవడం చాలా డేంజరస్ పరిస్థితి. ఇది ఏర్పడుతుంది, ఇట్లా అవుతుందని నేను గత 15 నెలలుగా కంటిన్యూస్ గా చెప్తున్నా. ఎలా మాస్క్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పెద్ద గ్యాదరింగ్లు పెట్టకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత సీరియస్ పరిస్థితి ఏర్పడిందంటే, మీరు 2 రోజుల క్రిందట న్యూయార్క్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూసుంటారు, మన దేశంలో ఎఫెక్ట్ అయిన బాధితులు, ఈ కరోనా బాధితులు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే ఒక మన దేశంలో ఎక్కువ అయ్యారని మన నెంబర్స్, మన గవర్నమెంట్ నెంబర్స్ ద్వారా, అంటే చాలామంది ఇంకా ఎక్కువ 10 టైమ్స్ 20 టైమ్స్ కేసులు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఇండియాలో ఇప్పుడు 14 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు 110 మంది. చూడండి, నిన్న విశాఖపట్నంలో ఒక 1 ఇయర్ అబ్బాయి చనిపోవడం ఇండియా టుడే రిపోర్ట్ చేశారు. బెడ్డు లేక రాష్ట్రం అంతా, దేశం అంతా ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, మెడిసిన్స్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్స్ లేక ఎంత కష్టం. ఎప్పుడు ఎవరు పడి ఉంటారు, మన దేశంలో పడలేదు, ప్రపంచంలో పడలేదు. ఇది చైనా మ్యానుఫ్యాక్చర్ చేసి చెయ్యాలని ప్రపంచ దేశాలకు పంపించింది, మనందరికీ తెలుసు. దాని గురించి మీరు అనేక సార్లు నేను ఇచ్చిన మెసేజ్లు విన్నారు. ఓల్డ్ చైనా అకౌంటబుల్ అని మనం క్యాంపెయిన్ చేస్తున్నాం గత మార్చి నుండి, 15 నెలల నుండి. అయితే ముఖ్యంగా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ రావటానికి కారణం మన సీఎం జగన్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, లెటర్ పంపించాం, పెద్ద వాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్గా నిన్న కాక మొన్న. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఎగ్జామ్స్, ఆ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలి కనీసం జూలై వరకు, ఒక 2 నెలలైనా. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయనట్లయితే మే 5 నుండి ఆలోచించండి, 35 లక్షల మంది కేవలం స్టూడెంట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం ఇది జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో 4 మనుషులు వేసుకున్నా దాదాపు 1.75 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అవుతారు. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు పోస్ట్పోన్ అయిపోయాయి, కొన్ని రాష్ట్రాల్లో అయితే పరీక్షలు లేకుండానే పాస్ చేసేసారు. అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేసి రేపటి లోపునే లేదా ఎల్లుండి లోపునే మొత్తం ఎగ్జామ్స్ అన్ని 2 నెలలు కనీసం పోస్ట్పోన్ చేయాలని రిక్వెస్ట్ చేశాం, కలుస్తామని కూడా చెప్పాను. అంతేకాకుండా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు కూడా వేయడం జరిగింది. ఇవాళ లంచ్ మోషన్ కానీ రేపు కానీ అది హియరింగ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమ్మాయిలు ఉన్నారు, నాకు కూడా 2 అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, నేను నా పిల్లల్ని పంపించను కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లలు పంపించరు కదా, మంత్రులు తన పిల్లలు పంపించరు కదా. అందులో నేను
నిన్నకాక మొన్న ఒక ఫేస్బుక్ లైవ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అడిగారు 10th 12th క్లాస్ స్టూడెంట్లని పరీక్షలు జరపాలి అన్నవారు ఎస్ కొట్టండి, పరీక్షలు పోస్ట్ పోన్ అయిన వారు అవ్వాలి అన్నవారు ఎస్ కొట్టండి, లేదు పరీక్షలు జరిపించినా పర్వాలేదు అన్నవారు నో కొట్టండి అని 98 మంది నోటికి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని కనీసం జూలై వరకు మొట్టమొదట నాకు రాసింది, నాకు లెటర్ రాసింది చాలా క్లియర్ గా యువరాజ్ మురళ ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వందల మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. దొంతు గణేష్ రాజా వీరు 12th ఎగ్జామ్స్ వాళ్ళ హాల్ టికెట్ తో పాటు ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డులతో మా దగ్గర ఉన్నాయి. పెద్ద మనసుతో మంచి మనసుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. లేదంటే సునామీ, సునామీ అంటే సునామీ కూడా చాలా చిన్నది అన్నమాట. సునామీ వచ్చినప్పుడు 8,000-10,000 మంది శ్రీలంకలో 2004లో 2-3 లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్క కూడా లేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్ట్లే జరగట్లేదు.